to SH News. Bulletin la munduga headlines. Parliamentary prajaswamyam balopetamlo Rajya Sabha keelakam. Uparashtrapati Venkayya Naidu vellaru. Tulam bangaram dharanu daatesina quintal mirchi dara. Quintal mirchi dara 55551 rupayalu palikina vainam. Adani Dhanadan. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 2110 కోట్ల డాలర్లు పెరిగిన ఆస్తి. జర్మనీకి భారత్ షాక్. జూనియర్ మహిళల హాకీ వరల్డ్ కప్ లో క్వార్టర్స్ కు. జ్యోతికకు కాంస్యం. ఫెడరేషన్ కప్ లో ద్యూతికి స్వర్ణం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో రాజ్యసభ కీలక పాత్ర పోషించిందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. ఆదివారం రాజ్యసభ దినోత్సవ సందర్భంగా ఆయన ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ రాజ్యసభ దినోత్సవ శుభాకాంక్షలు. సభ్యులందరూ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సభలో నిర్మాణాత్మక చర్చల్ని జరపాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఉపరాష్ట్రపతి ట్వీట్ చేశారు. రాజ్యసభ వెబ్సైట్ల వివరాల ప్రకారం 1946 డిసెంబర్ 9న తొలిసారిగా సమావేశమైన రాజ్యాంగ అసెంబ్లీ 1950 వరకు కేంద్ర శాసనసభగా అనంతరం తాత్కాలిక పార్లమెంటుగా రూపాంతరం చెందింది. 1952లో తొలి ఎన్నికలు జరిగే వరకు ఇది ఒకే సభగా ఉంది. చర్చోపచర్చల అనంతరం భారత్కు రెండు సభలు అవసరమేనని అన్ని పక్షాలు అంగీకరించడంతో రాష్ట్రాల మండలి పేరిట రాజ్యసభ ఏర్పాటైంది. ఇక ఎర్ర బంగారం ఘాటెక్కింది. రాష్ట్రంలోని వ్యాపార మార్కెట్లలో ఎర్ర బంగారం మిర్చి ధర రికార్డు స్థాయిలో పలుకుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు 25 నుంచి 28 వేలకు పరిమితమైన మిర్చి ధర ఒక్కసారిగా జెట్ స్పీడ్లో దూసుకెళ్లింది. క్వింటాల్ దేశీయ మిర్చి ధర తులం బంగారు ధరను దాటేసింది. వరంగల్ ఏనుమముల వ్యాపార మార్కెట్లో క్వింటాల్ మిర్చి ధర రికార్డు స్థాయికి చేరుకుంది. ఇవాళ క్వింటాల్ మిర్చి ధర 55551 రూపాయలు పలికింది. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లకు పెద్ద ఎత్తున తేజ రకం మిర్చి అమ్మకానికి వస్తుంది. తేజ రకం మిర్చికి ప్రధానంగా చైనా, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర దేశాలలో డిమాండ్ ఉంది. ఆయా దేశాలకు ఎగుమతులు ఉంటే ధరలు మరింతగా పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది భారత స్టాక్ మార్కెట్లో తిరోగమనంలో పయనించినప్పటికీ అదానీ కంపెనీల షేర్లు రేసు గుర్రాల్లా దూసుకెళ్లడంతో ఆ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద భారీగా పెరిగింది. బ్లూంబర్గ్ బిలియనర్ రియల్ టైమ్ ఇండెక్స్ ప్రకారం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అదానీ ఆస్తి 2110 కోట్ల డాలర్లు పుంజుకుంది. ప్రపంచ కుబేరులైన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బోజెస్, మైక్రోసాఫ్ట్ ఫౌండేటర్ బిల్ గేట్స్ ఈ ఏడాదిలో పోగేసిన మొత్తం కంటే అధికమిది. కాగా గడిచిన 3 నెలల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నెట్వర్త్ పెరుగుదల 824 కోట్ల డాలర్లకు పరిమితమైంది. అయితే 9820 కోట్ల డాలర్ల మొత్తం సంపదతో అంబానీ ఆసియాలోని అత్యంత కుబేరుడుగా కొనసాగుతుండగా అదానీ 9760 కోట్ల నెట్వర్త్తో ఆసియా నెంబర్ 2గా ఉన్నారు. బలమైన జర్మనీకి షాక్ ఇచ్చిన భారత మహిళల హాకీ జట్టు ఎఫ్ఐహెచ్ జూనియర్ ప్రపంచ కప్లో క్వార్టర్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది. పూల్డీలో ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ 2-1తో జర్మనీపై సంచలన విజయం సాధించింది. వరుసగా 2 మ్యాచ్లు నెగ్గిన మన అమ్మాయిలు గ్రూప్ టాపర్గా నాకౌట్ అవకాశాలను దక్కించుకున్నారు. భారత జట్టులో లాల్ రిమ్సాయామి ముంతాజ్ గోల్స్ సాధించారు. జర్మనీ తరపున జూలీ బ్లూయర్ ఏకైక గోల్ చేసింది. ఈ నెల 5న ఆఖరి లీగ్ మ్యాచ్లో మలేసియాతో భారత్ ఆడనుంది. ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తెలుగమ్మాయి దండి జ్యోతిక కాంస్య పతకంతో మెరిసింది. ఆదివారం కేరళలోని కోజికోడ్లో జరిగిన ఈ పోటీల్లో మహిళల 400 మీటర్ల పరుగులో జ్యోతిక 53.90 సెకండ్లలో రేసును పూర్తి చేసి 3వ స్థానంలో నిలిచింది. ఐశ్వర్య, పూవమ్మ స్వర్ణ రజతాలను దక్కించుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన జ్యోతిక ప్రస్తుతం సాయి హైదరాబాద్ కేంద్రంలో శిక్షణ తీసుకుంటుంది. జ్యోతికకు సీనియర్ కేటగిరీలో ఇదే తొలి పతకం. ఇక భారత స్టార్ అథ్లెట్ ద్యూతి చంద్ మహిళల 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించింది. జిల్లా సిమి తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు. కొత్తపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించి హంగు ఆర్భాటాలు చేసి అంతలోనే ప్రభుత్వం కొత్తపేటలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు లేదని వెనక్కి తగ్గడం తగదని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట రెవెన్యూ డివిజన్ నిర్ణయం ప్రభుత్వ వెనక్కి తీసుకోవడంపై కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో బండారు సత్యానందరావు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బండారు మాట్లాడుతూ కొత్తపేట చుట్టుప్రక్కల ప్రజల చిరకాల వాంఛ అయిన కొత్తపేట రెవెన్యూ డివిజన్ నెరవేరబోతోందని అనుకున్న క్రమంలో డివిజన్ ఏర్పాటు నిర్ణయం ప్రభుత్వం వెనక్కి తగ్గటం ఈ ప్రాంత ప్రజలను నిరాశపరిచింది. నూతనంగా జిల్లా కేంద్రం అమలాపురంలో ఏర్పడడం ఇక్కడ ప్రజలు సంతోషిస్తున్న సమయంలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు నిర్ణయంలో మార్పు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని బండారు అన్నారు. వెనక్కి తీసుకోవడాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష ఎప్పటి నుంచో కొత్తపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కావాలనేది, అది నెరవేరుతుందన్న క్రమంలో ప్రభుత్వం ముందుగా నిర్ణయం తీసుకుంది. మరలా ఈనాడు రామచంద్రపురం రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ అమలాపురం రెవెన్యూ డివిజన్గా ఉన్న ఈ ప్రాంతాన్ని కొత్తపేట ప్రాంతాన్ని అంతా రామచంద్రపురం రెవెన్యూ డివిజన్లో కలపడాన్ని దాన్ని ప్రజలు ఇక్కడ జీర్ణించుకోలేకుండా ఉన్నారు. ఎందుకంటే జిల్లా కొత్తగా ఈనాడు కోనసీమ జిల్లా అమలాపురం హెడ్ క్వార్టర్స్ ఏర్పడుతూ ఉంది. జిల్లా కేంద్రం కొత్తపేట ప్రాంతానికి దగ్గరగా వచ్చిందన్న తరుణంలో రెవెన్యూ డివిజన్ కేంద్రం అమలాపురం నుంచి రామచంద్రపురానికి మార్చడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడేది ఏమీ లేదు. చాలా దురదృష్టకరం ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం. ప్రభుత్వాన్ని మరి అడుగుతూ ఉన్నాం, వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని కొత్తపేట రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని కోరుతూ ఉన్నాం. ప్రభుత్వం ప్రజల యొక్క మనోభావాలని గుర్తించాలని గౌరవించాలని కొత్తపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతూ ఉన్నాను. మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గతంలో చేసిన కార్యక్రమాలు, భవిష్యత్తులో చేయబోయే కార్యాచరణ గురించి రచన స్వరకల్పన గాదిపాక బాబు, గానం అనిల్ కుమార్, రవీందర్ సహకారం టీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు ఎండి ఆదంతో రచించి పాడిన రేఖా చరిత్రను తెలిపే పాటల సిడీని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆవిష్కరించారు. సూర్యాపేట జిల్లా జడ్జి వసంత్ పాటిల్ మాట్లాడుతూ క్రీడలు ఉల్లాసాన్ని నూతన ఉత్సాహాన్ని కలిగిస్తాయి. జిల్లా ఏర్పడినాక ఇలాంటి క్రీడల టోర్నీ ఏర్పాటు చేయడం చాలా ఆనందం. ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిల్లా ఎస్పీ ఆర్పీ పోలీసు సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. పోలీసు ఉద్యోగం అనేది ఒత్తిడి, శ్రమతో కూడిన ఇలాంటి ఒత్తిళ్లు అధిగమించి ముందుకు వెళ్లడానికి ఇలాంటి క్రీడా కార్యక్రమాలు బాగా ఉపయోగపడతాయన్నారు. సమాజంలో పోలీస్ పాత్ర అనేది అత్యంత కీలకమని జిల్లా జడ్జి అన్నారు. ప్రతి ఒక్కరూ బాగా ఆడాలి, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి. గెలుపు ఓటములు సహజం, యుద్ధం చేయడం, పోరాటం ముఖ్యమని తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది కోరిక మేరకు ఈ టోర్నీ వార్షిక క్రీడలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ గెలుపు కోసం ఆడాలి, క్రీడా స్ఫూర్తి కలిగి ఉండాలి, జిల్లా పేరుని నిలబడంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలి అన్నారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.
పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన పెద్దలు చెప్తారు, ఇట్స్ నాట్ ద విన్నర్ విన్నింగ్ ఆర్ లూజింగ్ ఇస్ నాట్ క్రైటీరియా, పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ అని చెప్పి. బట్ నా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ గౌరవాలను ఎక్కడేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు తొలి కలెక్టర్గా హిమాన్సు శుక్లా, తొలి ఎస్పీగా కేఎస్ఎస్వి సుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్పీలు అయిన విల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయ చైర్మన్ నంబూరి వెంకటరమణరాజు, ఈఓపీ తారకేశ్వరరావులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వీరికి ప్రధాన అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ చైర్మన్ శేష వస్త్రములతో సత్కరించి ప్రసాదములు అందజేశారు. కృష్ణా జిల్లా పామరు మండలం మల్లవరం గ్రామానికి చెందిన చుండూరి రమేష్ బాబు తండ్రి ఏడుకొండలు, కాకినాడ రూరల్ రేపూరు గ్రామానికి చెందిన ఇసుకపాటి యేసురాజు తండ్రి పల్లరావులను 2/4/2022 మధ్యాహ్నం 2 గంటలకు సామర్లకోట శివారు ప్రత్తిపాడు సెంటర్ వద్ద వాహనాలు తనిఖీ చేయుచుండగా ముద్దాయిలు ఇరువురు మోటార్ సైకిల్స్పై రాగా వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న మోటార్ సైకిల్ను సామర్లకోట పోలీస్ స్టేషన్లో పోలీసులు అరెస్ట్ చేసి వారు ఇచ్చిన సమాచారం మేరకు సుమారు 40 లక్షల విలువగల మొత్తం 71 మోటార్ సైకిళ్లను స్వాధీనపరుచుకున్నారు. సమాచారం బాగా వర్క్అట్ చేసి ఒక ఇక్కడ మంచి అప్లై చేస్తున్నారు, మోటార్ సైకిల్ అప్లై చేస్తున్న వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఒక పేరు చుండూరి రమేష్ బాబు అని, తను కృష్ణా జిల్లా పామరం మండలంకు సంబంధించిన వాడు. అలాగే అతని అసిస్టెంట్ ఇసుకపాటి యేసురాజ్ అని చెప్పేసి ఈయన రేవూరు గ్రామం కాకినాడ రూరల్ మండలం.
లేక నష్టం వెళ్తారు మెయిన్ అఫెండర్స్ వీళ్ళు ఈ మోటార్ సైకిల్ దొంగతనం అనేది వీళ్ళకి ప్రొఫెషనల్గా ఇప్పుడు ఎంఓ క్రిమినల్స్గా ఉంటున్నారు. వీళ్ళు దొంగతనం చేసిన మోటార్ సైకిల్స్ ఈ యొక్క మోటార్ సైకిల్స్ రిసీవ్ చేసుకునే ఒక ఇద్దరు ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఒకరు జలధారపు మణికంట అని చెప్పి చిన్న ప్రతిపాడు మండలం ఉమ్మంగి గ్రామం ప్రతిపాడు మండలం, రెండవతను కాకాడ శ్రీను అని చెప్పేసి ఆయన ఇళ్లపూడి మండలం. వీళ్ళిద్దరు అవుట్ ఆఫ్ ఈరోజు మనం రికవర్ చేసిన టోటల్ 71 మోటార్ సైకిల్స్ మెజారిటీ ఆఫ్ ది వెహికల్స్ వీళ్ళే రిసీవ్ చేసుకున్నారు. వీళ్ళని కూడా మనం రిసీవర్స్గా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఇందులో మనం రికవర్ చేసిన 71 మోటార్ సైకిల్స్లో ఈ న్యూ బ్రాండ్ పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా నరసారావుపేటలోని నూతన ఎస్పీ కార్యాలయంలో పేద పండితుల ఆశీర్వచనాల మధ్య పదవీ బాధ్యతలు స్వీకరించిన రవిశంకర్ రెడ్డి సిబ్బంది నూతన ఎస్పీకి ఘన స్వాగతం పలికారు. నమార్జాయ బ్రాహ్మయే రజం బ్రాహ్మం జనయంతః దేవాగ్రే తదప్రవన్న శ్రీబ్రాహ్మణ విద్యాద పర్యాప్యానందరాయ సర్వస్థమాదిరాట్టముత్తమహద్భవతి సర్వస్యాప్యై సర్వస్యచే సర్వమేవదేనా. పల్నాడు జిల్లా కేంద్రం నరసారావుపేటలో కలెక్టర్ కార్యాలయం మరియు ఎస్పీ కార్యాలయాలకు సమీపంలో ఉన్న రోడ్లపై అక్రమ నిర్మాణాలు అధికారులు తొలగించారు. కల్లూరు మండలంలోని చిన్న కోరుకొండి గ్రామంలో పోలీస్ మైత్రి బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినీ బస్ షెల్టర్ను ఏసీపీ వెంకటేష్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ వంతుగా ఇలా బస్ షెల్టర్ ఏర్పాటుకు చేయూతనివ్వడం అభినందనీయమన్నారు. అదే స్ఫూర్తితో గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థుల ఉన్నత స్థాయికి ఎదిగేలా తోడ్పాటును అందించాలని కోరారు. జాతిపిత గాంధీని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. చిన్న కోరుకొండలో పోలీసులు బస్ షెల్టర్ ఏర్పాటు చేయటమని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ గ్రామంలో ఎంతో మంది పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించడం ఆదర్శమన్నారు. ఈ బస్ షెల్టర్ ఏర్పాటుకు తోడ్పాటు నందించిన విశ్రాంత ఏఎస్ఐ రామారావును అభినందించారు. ఇక్కడే చెట్లే
శ్రీ సత్తుపల్లి రూరల్ హనుక్ సారు మరియు సిఆర్ ఖమ్మం ఆర్ఐ అడ్మిన్ గారు మరియు కల్లూరు ఎస్ఐ గారు మరియు సర్పంచ్ గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పోలీస్ తరపు నుంచి ఒక బస్ షెల్టర్ మరియు గాంధీ గారి విగ్రహం ఏర్పాటు చేయాలన్న ఆలోచన చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన. ఎందుకంటే గాంధీ గారు అంటే నాకు కొంచెం చిన్న ఒక రిజెంబ్లెన్స్ ఏంటంటే నాది కూడా అక్టోబర్ 2nd అండ్ మా డేట్ ఆఫ్ బర్త్. సో చిన్నప్పటి నుంచి అనేది గాంధీ జయంతి అని అది దాని గురించి నాకు కూడా కొంచెం అవమానం ఎక్కువ గాంధీ గారు అంటే. సో నాకు చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు, ఇట్లా గ్రాండ్గా ఓపెనింగ్ పెట్టుకున్నందుకు. తీసేశారు ఇక్కడికి వచ్చే ప్రయాణికులు కానీ స్కూల్ పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ ఎవరైనా సరే ఇక్కడ కొద్దిసేపు నిలబడదామంటే ఎండప్పుడు ఎండ వానప్పుడు వాన వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తూనే ఉన్నాయి. ఇక్కడ దీన్ని గమనించిన రామారావు గారు రిటైర్డ్ చేసే రామారావు గారు రిటైర్డ్ అయిన తర్వాత స్వగ్రామంలోనే ఉంటున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రామారావు గారికి ఈ ప్రయాణికుల అసౌకర్యాన్ని తొందరగా గుర్తించారు. గుర్తించిన తర్వాత ఒకరోజు మన చిన్న కొరకొండలో ఉన్న 35 మంది పోలీస్, 32 మంది స్టేట్ గవర్నమెంట్ పోలీసు, 3 కేంద్ర ప్రభుత్వ పోలీసులు సెంట్రల్ పోలీస్, 35 మందికి ఫోన్ చేసి ఇట్లా ఒక బస్ షెల్టర్ ఏర్పాటు చేద్దాం మరియు గాంధీ గారు కూడా స్వాతంత్రోద్యమానికి ముందుగా నడిచిన గాంధీ గారు కూడా నిలవ కనీసానికి బట్టలు లేకపోతే లాగ్ వేసుకుని పోతే కనీసానికి వెనక మాస్క్ వేసుకుపోతారే వీడు వారే దూరంలో వీడు మాస్క్ వేసుకున్నారని చెప్పేసి చాలా హీనంగా ఎమరాసింగ్ తిట్టిన సంఘటనలు మీ అందరూ చేసేసండి. ఈరోజు అందరు చింపుకొని తిరుగుతారు, వాడి పాయింట్ ఎంత చింపుకుంటే అంత స్టైల్, అన్ని ఎంత చింపుకుంటే అంత స్టైల్, అది మాస్క్, అది మా చిన్నప్పుడు మాస్క్, ఇప్పుడు స్టైల్ అయిపోయింది. దానికి ఒక చక్కటి పేరు నామకరణం పెట్టి టోన్ జీన్స్, ఆ జీన్స్, ఈ జీన్స్, పనికిమాల జీన్స్, ఈ అన్నింటిని పెట్టుకొని పోరాటాలు వీటన్నిటికీ అట్రాక్ట్ అవుతున్నారు. కానీ కనీసాన్ని కష్టపడిన తల్లిదండ్రులు వాళ్ళు ఇచ్చే ప్రతి ఒక్క పైస కూడా పూడబెట్టాడ పెట్టేస్తే, చదువు కోసం పెట్టేస్తే చదువు మీద ధ్యాస లేదు, ఏం లేదు. ఈ పనికిమాల సెల్ ఫోన్లు, దాంట్లో వాట్సాప్లు, ఫేస్బుక్లు, చాలామంది పిల్లలు చూస్తున్నా సెల్ ఫోన్ కొనియకపోతే చచ్చిపోయింది మన పోరాటం. సెల్ ఫోన్ కొనియకపోతే అంటే బట్టలు లేకపోతే కనీసం నా బట్టలు నేను ఇంత చక్కటి బట్టలు వేసుకొని పోతున్నా. ఒకసారి ప్రతి ఒక్కరికి నా యొక్క విన్నపం గ్రామీణ ప్రాంతాల్లో. బంజారాహిల్స్ రాడిసన్ డ్రగ్స్ పార్టీ కలకలం రేపుతోంది. పోలీస్ ఉన్నతాధికారులు సిఐ శివచంద్రను సస్పెండ్ చేశారు. ఏసీపీ సుదర్శన్కు ఛార్జ్ మెమో జారీ చేశారు. పుడింగ్ పబ్లో విచ్చలవిడిగా డ్రగ్స్ వాడుతుండటంతో పక్కా రెక్కి నిర్వహించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దాడులు చేశారు. కొకైన్ తీసుకుంటున్నట్లు సమాచారం రావడంతో మఫ్టీలో వెళ్లారు పోలీసులు. వారిని గమనించి ఎక్కడ డ్రగ్స్ అక్కడే పడేశారు మత్తుగాళ్లు. ఈ పార్టీలో ప్రముఖుల పిల్లల పేర్లు వినిపిస్తున్నాయి. సుమారు 150 మందిని పట్టుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించింది టాస్క్ ఫోర్స్. పట్టుబడిన వారిలో 39 మంది యువతులున్నారు. వారిలో కొందరు ప్రముఖుల పిల్లలు ఉన్నారు. పట్టుబడిన వారిలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్, నాగబాబు కుమార్తె నిహారిక, గళ్ళ జయదేవ్ కుమారుడు, మాజీ డీసీపీ కుమార్తె హేమ సహా పలువురు ఉన్నారు. ఇక్కడ తరచూ డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయని సమాచారం రావడంతో పోలీసులు పక్కా స్కెచ్ గీసి ఎంటర్ అయ్యారు. అందరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. హోటల్ సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే 3 వ్యక్తులను అయితే మాత్రం అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్కారం.